हाई फ्रेंड्स, दिस इज आनंद। मीरु चूस्तुन्नारु आनंद सोशल एज चैनल। ई वीडियोलो वैएसआर पेंशन पंपिणीकि संबंधी पेंशनल पंपिणी जरुगुतुंदा लेदा अने दानिकि संबंधी क्लियर गा मीकु एक्सप्लेन चेस्तानु। इक पेंशन्स अनेवि मार्च नेल पेंशन्स अनेवि 1वा तारीख निस्तारा लेदा एंदुकु एवरो एंटि अने दानिकि संबंधी डीटेल्स चूसिनट्लयिते आ विवरालकु अयिते वेल्दाम। क्लियर गा मीकु एक्सप्लेन चेयडम अयिते जरुगुतुंदि, अंदुवल्ल मन ఛానల్ ఫాలో అవుతూ ఉండండి। టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం। ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలక్షన్స్ కారణంగా ఏవైతే పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయో, అలాగే ఏవైతే మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయో, వీటి కారణంగా ఇక్కడ జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ ఈ నెలలో శాంక్షనర్ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పెన్షన్స్ అయితే కొత్తగా వచ్చిన పెన్షన్స్ ఇవ్వడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎలక్షన్ కోడ్ కారణంగా ఇవ్వట్లేదు। ఇక పాతగా ఎవరికైతే ఆల్రెడీ ఎవ్రీ మంత్ ప్రతి మంత్ కూడా అమౌంట్ అయితే ఇస్తున్నారు పెన్షన్ సంబంధించి, వైఎస్ఆర్ పెన్షన్ సంబంధించి వారికైతే అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది। వారికైతే యాజ్ యూజువల్గానే మార్చి 1న అయితే వాలంటీర్స్ అందరూ కూడా ఈ పెన్షన్ అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది। ఇక కొత్తగా ఎవరికైతే పెన్షన్స్ అయితే శాంక్షన్ అయినాయో వారికి మాత్రమే ఇక్కడ పెండింగ్లో అయితే పెట్టడం అయితే జరిగింది। వారికి ఏప్రిల్ ఈ కంప్లీట్ అవగానే ఏప్రిల్ నెల నుంచి అయితే వారికైతే ఇవ్వడానికి అయితే అవకాశాలు ఉన్నాయి। ఇక అమౌంట్ శాంక్షన్ అయింది, వాలంటీర్లు అయితే తీసుకుంటున్నారు, దానికి సంబంధించి కూడా ఒకసారి చూద్దాం। ఇక్కడ మీరు చూసినట్లయితే వైఎస్ఆర్ పెన్షన్ కానుక 2021 మార్చి నెలకు గాను బ్యాంక్ నందు అమౌంట్ అయితే అడ్జస్ట్ అయినది, అంటే అమౌంట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం బ్యాంక్స్కి అయితే వేయడం అయితే జరిగింది మార్చి నెల పెన్షన్కి సంబంధించి। కావున పంచాయతీ కార్యదర్శులు మరియు వెల్ఫేర్ అసిస్టెంట్స్ రేపు అనగా ఆల్రెడీ 26వ తేదీనే బ్యాంక్ నుంచి అయితే అమౌంట్ అయితే డ్రా చేసుకోవాల్సిందిగా తెలియజేయడం అయితే జరిగింది। ఎందుకంటే 27, 28 శనివారం ఆదివారం రావడంతో ఆ రోజు బ్యాంక్స్ అయితే ఉండవు కదా, అందువల్ల 26న అయితే తీసుకోవడం అయితే జరిగింది। 27, 28 బ్యాంక్ సెలవులు ఆ రోజు 27వ తేదీన 4వ శనివారం రావడం జరిగింది, మరియు 28వ తేదీన ఆదివారం వచ్చింది। అందువల్ల ఈ పెన్షన్కి సంబంధించి అమౌంట్ ఆల్రెడీ వాలంటీర్స్ అక్కడ ఆల్రెడీ కలెక్ట్ చేసుకోవడం కూడా జరిగింది। రేపు అంటే మార్చి 1న అందరికీ పెన్షన్స్ అయితే పంపిణీ చేస్తారు। కొత్తగా ఎవరికైతే శాంక్షన్ అయినాయో, అంటే జనవరి ఫిబ్రవరిలో ఎవరికైతే శాంక్షన్ అయినాయో వారికి మాత్రమే ఇక్కడ హోల్డ్లో పెట్టడం అయితే జరిగింది। వారికి ఏప్రిల్ నుంచి వారికి కూడా ఇక్కడ అందించడం అయితే జరుగుతుంది। ఇక పెన్షన్ 2500 రూపాయలు అనేది ఎప్పటి నుంచి పెరుగుతుంది అనే దానికి సంబంధించి వస్తే మనకి క్లియర్గా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు జూలై 8వ తారీఖున ఏదైతే వైఎస్ఆర్ జన్మదినం ఉందో ఆ రోజు నుంచి 2200 అయితే పెంచుతానన్నారు, అంటే 250 రూపాయలు ఎక్స్ట్రా పెంచి 2500 రూపాయలు అయితే పెన్షన్ అయితే చేస్తానన్నారు। ఇక అదే మనకి అప్డేట్ అయితే ప్రజెంట్ ఇప్పుడు అయితే పెంచట్లేదు। ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి।